అంటే అక్కడ మీరు వచ్చారు కరీంనగర్లో సేవిధంగా ర్యాలీ జరిగింది, మీరు చెప్తారా కొద్దిగా, ఎందుకంటే మా స్టూడెంట్స్ నెక్స్ట్ వచ్చే వాళ్ళ గురించి తెలుసుకుంటారు. అంటే ఓవరాల్ వర్షం పడడం వల్ల వెట్టిగానే ఉంది, అయినా కూడా బాగా పెరిగింది. మీ టైమింగ్ ఎలా ఉంది సార్? మాకు 5:30 కదా సార్, 5:30 టైమింగ్ ఉంది. సో 5:30 టైమింగ్లో మ్యాక్సిమం తను మ్యాక్సిమం క్లియర్ చేశారు. తను ఏ గ్రేడ్ వచ్చింది? బి గ్రేడ్ వచ్చింది. బి గ్రేడ్ వచ్చింది, బి గ్రేడ్ వచ్చింది. సో ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళ టైమింగ్ ఎలా ఉంది? 5:20 10 సెకండ్స్ ఇలా. సో 5:20 వచ్చింది కాబట్టి సో వీళ్ళిద్దరూ సెలెక్ట్ అయ్యారు. రేపు మార్నింగ్ దట్ ఈస్ 12th ఈరోజు 11th కాబట్టి నిన్న ఈవినింగ్ వాళ్ళకి డేట్ ఇచ్చారు, 12th మార్నింగ్ రమ్మన్నారు. సో మీరు 12th మార్నింగ్ 5:30 రమ్మన్నారు. సో మీరు 5:00 వెళ్ళి అక్కడ టెస్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, వీళ్ళు ఈ విధంగా ఆర్మీ కరీంనగర్లో జరిగాయి. సో దే హవ్ గాట్ సెలెక్టెడ్. వాళ్ళ టైమింగ్ అనేది ఆన్ గ్రౌండ్ అయితే 5:10 సెకండ్స్లో ఉండేటివి, కానీ ఈరోజు వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి 5:30 టైమింగ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎక్కువ స్ట్రెంగ్త్ 400-500 మెంబర్స్ ఒకసారిగా కుదరడం వల్ల, ప్లస్ అక్కడ కొద్దిగా తేమ ఉండడం వల్ల నిదానంగా పరిగెత్తాల్సి వచ్చింది. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఫస్ట్. సో ఈ పిల్లలు సారీ మీ పేరు ఇబ్రాహీం, కేతావత్ అండ్ ఇబ్రాహీం ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. అండ్ మీరు ఏ విధంగా ప్రిపరేషన్ టువర్డ్స్ మెడికల్ రేపు మార్నింగ్ పిలిచారు, మీరు ఏ విధంగా ప్రిపరేషన్ అవుతున్నారు? అంటే మీరు గడ్డం కానీ క్యూబిక్ హెయిర్స్ కానీ ఆర్మీ హెయిర్స్ కానీ మీరన్నీ తీసుకున్నారా? ఈరోజు తీసుకోండి, డీబ్యాక్స్ చేయించుకోండి, అది చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత డీబ్యాక్స్ చేయించలేదంటే వాళ్ళు మీరు డీబ్యాక్స్ వల్ల మిమ్మల్ని బ్యాక్స్ ఉండడం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళు ఈరోజు వెళ్ళి బార్బర్ షాప్ దగ్గర నీట్గా గడ్డం కానీ ఆర్మ్పిట్స్ కానీ క్యూబిక్ హెయిర్స్ కానీ వాళ్ళు తీసుకొని నీట్గా వెళ్తే అక్కడ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. డీ బ్యాగ్స్ అనేది ఒక డ్రాప్స్ ఉంటుంది, ఆ డ్రాప్స్ కొనుక్కోండి, ఆ కొనుక్కొని మీరు క్లీన్ చేసుకుంటే దట్ కెన్ బి క్లియర్ అండ్ మీకు ఫర్దర్ అనేది ఈ ప్రాబ్లమ్స్ రాదు. అదే కానీ మరి మీకు రెఫర్ చేస్తే మీరు అయ్యో ఆ చిన్న పనికి నేను దూరంతో కొండని తీసుకున్నాను అని బాధపడకోకుండా మీరు ఈరోజు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఐ హోప్ మీరు ఎవరైతే వింటున్నారో ఎవరైతే వస్తున్నారో ప్లీజ్ టేక్ కేర్ ఫ్రమ్ యూర్ హోమ్ ఓన్లీ. మీరు ఏ విధంగా చేసుకోండి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఐ వాంట్ యూ టు గెట్ సెలెక్ట్ ఇన్ కరీంనగర్ ర్యాలీ. అండ్ వాట్ ఎవర్ ద క్యూరియస్ యూ కెన్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఫన్.